నమస్కారం సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణానికి జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కలెక్టర్ విజయరామరాజుల వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ ఫీజులు రద్దు చేసి ఇంటి పన్నుల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలి. సిపిఐ నగర సహాయ కార్యదర్శి కేసి బాదుల్లా డిమాండ్. ఏకశిలా నగరమైన ఒంటిమిట్టలో అంగరంగ వైభవంగా శ్రీ కోదండ రామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. ఉదయం వటపత్ర సాయి అలంకారంలో, సాయంత్రం సింహవాహనం చేయి భక్తులను కటాక్షించిన స్వామివారు. ప్రజలకు వినోదాన్ని పంచుతున్న ఆర్కెస్ట్రా కళాకారుల హక్కుల సాధనకు తమ వంతుగా తోడ్పాటు అందిస్తామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డపరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరం ఎర్రముఖపల్లెలోని విశ్వేశ్వరయ్య భవన్లో ఆర్కెస్ట్రా ఆర్గనైజర్ల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, తాము చేసే వృత్తి ద్వారానే ఆ వ్యక్తికి సమాజంలో తగిన గుర్తింపు గౌరవాలు లభిస్తాయన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ తమకు అప్పగించిన పనిని పూర్తి చేయాలన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కడప జిల్లా ఆర్కెస్ట్రా కళాకారులు తమ సమస్యల సాధనకు యూనియన్గా ఏర్పాటు కావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అందరూ సంఘటితంగా ఉంటూ ఉద్యమిస్తేనే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. ఆర్కెస్ట్రా కళాకారుల సమస్యల పరిష్కారానికి తమ వంతుగా తోడ్పాటు అందిస్తామని, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంకు వచ్చిన తర్వాత కళాకారులకు ప్రభుత్వం తరపున అందాల్సిన గౌరవ వేతనం, ఇళ్ల స్థలాల సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఆర్కెస్ట్రా కళాకారుల సంక్షేమానికి అన్ని విధాల అండగా ఉండడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ నాయకులు, కళాకారులు పాల్గొన్నారు. ఓకే, నూతన కార్యవర్గ సభ్యులందరూ ఆల్రెడీ వేదిక మీద ఉన్నారు. సో ఈ సందర్భంగా ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయ పూజలు మరి పోలీసు సభ్యులు రెండవ శ్రీనివాసరెడ్డి గారు వాసు, వారికి స్వాగతం, సుస్వాగతం. మన కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా వారి ఆర్కెస్ట్రా పక్షాన సార్ గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క కళాకారుల మధ్య దయచేసి అందరూ వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా గట్టిగా చెప్పలేదు. నూతన కార్యవర్గ సభ్యులతో జ్యోతి ప్రచారం చేస్తున్నారు వాసన్న గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సమయానికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి వాసన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో మా ఆర్కెస్ట్రా కడప జిల్లా అలాగే అన్నమయ్య జిల్లా ఎలాగో మన ఆర్గనైజర్లు అందరూ వారి యొక్క కుటుంబాలను పోషించుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ తరుణంలో కరోనా తర్వాత మళ్ళీ రీయూనియన్ మళ్ళీ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ ఈ ఏర్పాటును ఇక్కడ దాదాపు 2 సంవత్సరాల వరకు కరోనా వల్ల ప్రతి కళ ప్రతి వ్యక్తి ఆ వ్యక్తి చేసే వృత్తికి ఒక గౌరవం, ఒక విశ్వాసం వస్తారు. అలాగే ఈ కార్యక్రమాన్ని సార్ వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి కడప జిల్లా కళాకారులందరూ కలిసి ఒక రిజిస్ట్రేషన్ బాడీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరంగా వాళ్ళ హక్కుల సాధన కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, భవిష్యత్తులో వాళ్ళకు ఏవైతే ప్రభుత్వం నుంచి కళాకారులకు అందరికీ ఒక గౌరవ వేతనం కానీ, ఇండ్ల స్థలాల అలాట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కులు ఇవి. ఇవన్నీ కూడా మాకు ఏర్పాటు చేయండి అని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు, తప్పకుండా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హక్కుల సాధన కోసం మీ వెంట ఉంటానని ఈ అసోసియేషన్కి నేను హామీ ఇచ్చాను. తప్పకుండా వాళ్ళ కోసం ఎప్పుడు కూడా నిరంతరం పనిచేస్తానని చెప్పి హామీ ఇస్తాం. మా ఆర్కెస్ట్రా ఆర్గనైజర్ అసోసియేషన్కి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు అన్నగారు మాకు చాలా హామీ ఇచ్చారు. మేము కూడా అన్నగారు చెప్పినట్లు కట్టుబడి ఎక్కడైనా సరే కార్యక్రమాలు బాగా చేసుకొని, అంటే ఇటువంటి అదేమంటుందని కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. కాబట్టి ఒకసారి అన్నగారు కూడా మా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలలో ఇంపాక్ట్ ఫీజులు రద్దు చేసి 2023-24 సంవత్సరానికి గాను ఇంటి పన్నులపై 15% పెంచడాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఐ నగర సహాయ కార్యదర్శి కేసీ బాదుల్లా డిమాండ్ చేశారు. ఈరోజు కడప నగరంలోని హోచ్మిన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే పలు రకాలుగా పన్నులతో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 60 అడుగులు అంతకంటే ఎక్కువ వెడల్పోయిన రోడ్లు, జాతీయ రాష్ట్ర హైవేలు, రింగ్ రోడ్ల పక్కన నివాస ఇతర ప్రాంతాలలో మాస్టర్ ప్లాన్ ఫీజుతో పాటు అదనంగా ఇంపాక్ట్ ఫీజు వసూలు చేయాలనే నిర్ణయం సరైంది కాదన్నారు. విలువ ఆధారిత సర్వే నంబర్స్ ప్రకారం ప్రాంతాల వారీగా పన్నులు చెల్లిస్తున్నారని 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంటి పన్నులపై అదనంగా 15% వసూలు చేయాలనే ఆలోచన విరమించుకోవాలన్నారు. గత 2 ఏళ్లలో 32.24% పన్నులు పెరిగాయని ఆయన గుర్తు చేశారు. రోజువారీ పనులు చేసుకుంటున్న వారికి, మధ్యతరగతి ప్రజలకు, చిరు ఉద్యోగులపై ఇప్పటికే సర్దుబాటు పేరిట కరెంటు ఛార్జీల మూత మోగిస్తున్నారని, దీనికి తోడు ఇంటి పన్నులతో కలిపి ముందస్తుగానే చెత్త పన్నులు వసూలు చేయాలనే విధానానికి స్వస్తి పలకాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పేద ప్రజలకు ఇబ్బందిగా మారిన పన్ను వసూళ్లను నిలిపివేయాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థ, కార్పొరేషను, నగర పంచాయతీలలో 31 మార్చి 31 వరకు అపరాధ రుసుము వడ్డీతో మినహాయింపు చేసినటువంటి ఇంటి పన్ను వసూళ్లు ఏప్రిల్ 31-30 వరకు కూడా పొడిగించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు ఇప్పటికే కరోనాతో వివిధ పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వీటి యొక్క ఆలోచనను దృష్టిలో పెట్టుకుని పొడిగించాలా. అలాగే మరోపక్క ఈ యొక్క చెత్త పన్నును కూడా ఇంటి పన్నులో కలిపి వసూలు చేయాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మంచిది కాదు. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు ఈ చెత్తను వేయినటువంటి ప్రజలు కూడా దీంట్లో కంపల్సరీ చేస్తే కనుక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి, అలాగే ఈరోజు 15% పన్నులు కూడా పెంచేందుకు ఆటోమేటిక్గా చేసేందుకు ఈరోజు ఈ యొక్క నోటీసులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ 15% పెంచేటువంటి పన్నులు కూడా మినహాయించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే 4 నెలల క్రితం ఈ యొక్క 60 అడుగుల రోడ్డుకు లేదా 150 రోడ్డు అడుగులకు ఉన్నటువంటి ఇంపాక్ట్ ఫీజు ఎవరైనా భవంతులు నిర్మిస్తే కనుక ఇంపాక్ట్ ఫీజు వసూలు చేయాలనే ఆలోచనతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జీవో విడుదలచింది. ఇప్పటికే ఎవరైనా భవంతులు నిర్మించుకుంటే నగరపాలక సంస్థకు లేదా కార్పొరేషన్లకు ఈ యొక్క పన్నుల రూపేణ పన్నులు చెల్లిస్తున్నారు. అదనంగా ఇంపాక్ట్ ఫీజు వసూలు చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ యొక్క ఫీజులన్నింటినీ మినహాయింపు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ తేదీన జరగనున్న సీతారాముల కళ్యాణానికి జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని విస్తృత ఏర్పాట్లు చేపట్టామని టీటీడీఈఓ ధర్మారెడ్డి తెలిపారు. కళ్యాణం రోజున భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను ఈరోజు వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరుతో కలిసి ఈవో పరిశీలించారు. విభాగాల వారీగా జరుగుతున్న ఏర్పాట్లపై ఈవో సమీక్షించారు. ఈ సందర్భంగా కళ్యాణ వేదిక వద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ, కళ్యాణం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. కళ్యాణ వేదిక వద్ద భక్తులు గ్యాలరీలోకి ప్రవేశించే ముందే ముత్యంతో కూడిన తలంబ్రాలు, పసుపు, కుంకుమ, అన్నప్రసాదం ప్యాకెట్ అందిస్తామని, భక్తులు ఎలాంటి తొందరపాటు లేకుండా వీటిని స్వీకరించి సంతృప్తికరంగా కళ్యాణాన్ని వీక్షించాలని కోరారు. భక్తుల కోసం తగినన్ని మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉంచుతామన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఆలయ పరిపాలన భవనం వద్ద గల విశ్రాంతి గృహం, ఆలయ పరిసర ప్రాంతాలు కళ్యాణ వేదిక వద్ద చేపట్టిన ఏర్పాట్లను ఈవో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంట టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, అదనపు ఎస్పీ కృష్ణారావు, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఎస్విబిసి సిఈఓ షణ్ముఖ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేష్ ఈరోజు కలెక్టర్తో కలిసి, లోకల్ ఎమ్మెల్యేతో కలిసి ఈ నెల 5వ తేదీ జరగనున్నటువంటి సీతారామ కళ్యాణానికి తగిన ఏర్పాట్లను పరిశీలించాం. అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా జరిగాయి. ఈసారి ప్రసాదాలు ముందే కంపార్ట్మెంట్స్లో పెట్టడం జరుగుతుంది. పిలిగ్రిమ్స్ డివోటీస్ ఎవరైతే వస్తారో వాళ్ళంతా కూడా కంపార్ట్మెంట్లో కూర్చునే ముందే, గ్యాలరీస్లో కూర్చునే ముందే ఆ ప్రసాదాన్ని తీసుకొని కూర్చుంటారు. కళ్యాణం అయిపోయిన తర్వాత ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఉండదు. వాళ్ళు సంతోషంగా ఎవరంతకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అన్ని అరేంజ్మెంట్స్ కూడా చక్కగా చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 5వ తేదీన ఇక్కడికి వస్తారు. కోదండరామస్వామి వారికి కళ్యాణ ఈ తలంబరాలతో సహా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా చక్కగా
పూర్తయ్యాయి. ఏకశిలా నగరమైన ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు ఆదివారం ఉదయం వటపత్ర సాయి అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం 8 గంటల నుంచి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. పురాణాల ప్రకారం జల ప్రళయం సంభవించినప్పుడు శ్రీ మహావిష్ణువు మర్రి ఆకుపై తేలియాడుతూ చిన్ని శిశువుగా దర్శనమిస్తారు. కూడికాలి బొటన వేలిని నోటిలో పెట్టుకుని ఆస్వాదిస్తుంటారు. ఈ ఘట్టాన్ని గుర్తు చేస్తూ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు భక్తులకు కనువిందు చేశారు. భక్తుల కష్టాలను కడతీర్చేందుకు ఎప్పుడు ముందుంటానని స్వామివారు ఈ అలంకారం ద్వారా తెలియజేస్తారు. వటపత్ర సాయి మహిమను అన్నమయ్య తన సంకీర్తనలో చక్కగా వర్ణించారు. రాత్రి 8 గంటలకు స్వామివారు సింహవాహనంపై అధిరోహించి భక్తులను కటాక్షించారు. మహిళలు సింహవాహనంపై ఊరేగుతున్న స్వామివారికి నేతి దీపాలతో మాడవీధుల్లో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భక్తులు, టీటీడీ కళాకారులు కోలాట ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు, ఏఈఓ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
ముదిరాజుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి శక్తివంచలంగా కృషి చేస్తామని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కమలాపురం నగర పంచాయతీ పరిధిలో గల గ్రామ చావిడి వద్ద ముదిరాజుల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డితో పాటు ఆయన తనయుడు జెడ్పీటీసీ నరేన్ రామానుజరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం దూర ప్రాంతాల నుంచి వచ్చి కమలాపురంలో పెట్టడం సంతోషకరంగా ఉందన్నారు. రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా పెద్దపీట వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళలా మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. జెడ్పీటీసీ నరేన్ రామానుజరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముదిరాజులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ముదిరాజుల జాతిని గుర్తించి విడుదల రజనీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించడం జరిగిందన్నారు. బీసీలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ 11 మందికి మంత్రి పదవులను కట్టబెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజుల అసోసియేషన్ నాయకులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆ సామాజిక వర్గ ప్రజలు పాల్గొన్నారు. కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరు నా దగ్గరికి వచ్చినా కూడా సో తప్పకుండా వాళ్ళకి సంబంధించిన అన్ని సమస్యలను కూడా నేను పరిష్కరిస్తాను అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాను. సో తప్పకుండా మనకు సంబంధించి ఏ కుల చాలా మంచి పద్ధతి అన్నమాట. సో తప్పకుండా ఎందుకంటే ఒక వేలుతో చేసే పనిని మనం 5 వేళ్లతో చేస్తే 4 వేళ్లు చేసినా కూడా సరిగా పనిచేయవు. మనం ఏ పని కూడా చేయలేము. 5 వేళ్లు కలిసి పనిచేసినప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. డెఫినెట్గా మీకు సంబంధించిన అన్ని సమస్యలు కూడా నేను ప్రభుత్వ దృష్టికి తప్పకుండా తీసుకుపోయే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. సో తప్పకుండా మీ అభ్యున్నతికి నేను తప్పకుండా పాటుపడతాను అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ కూడా. మిగతా వివిధ జిల్లాల నుంచి వచ్చిన నా మిత్రులందరికీ కూడా పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మన రాష్ట్రంలో ముదిరాజులకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని గమనిస్తే బీసీలకు అందరికీ ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా ముదిరాజు దగ్గరలో ముదిరాజుల కులం నుంచి విడుదల రజనీ గారిని మంత్రి పదవి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 10 మంది బీసీల నుంచి మినిస్టర్ తీసుకోవడమే కాకుండా చట్టసభలలో అయితే బీసీలకు ఎటువంటి రిజర్వేషన్ సాలి సంస్థల్లో ఉంది. అట్లాంటిది ఖచ్చితంగా ఎక్కడైతే బీసీలు అధికంగా ఉన్నారో వాళ్ళ అన్ని కులాలు బీసీలు అన్ని కులాలందరూ కూడా డెవలప్ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అందరికి సమ ప్రాధాన్యత కల్పిస్తూ బీసీలలో అన్ని కులాలకు దగ్గర దగ్గర చట్టసభలలో మంచిగా ప్రాధాన్యత బీసీలకు ఇవ్వడమే కాకుండా 25 మంత్రి పదవులు ఉంటే మైనారిటీతో కలుపుకొని 11 మంత్రి పదవులు బీసీలకు ఇచ్చిన ఘనత. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణానికి జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు. టీటీడీఈఓ ధర్మారెడ్డి కలెక్టర్ విజయరామరాజుల వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ ఫీజులు రద్దు చేసి ఇంటి పన్నుల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలి. సిపిఐ నగర సహాయ కార్యదర్శి కేసీ బాదుల్లా డిమాండ్. ఏకశిలా నగరమైన ఒంటిమిట్టలో అంగరంగ వైభవంగా శ్రీ కోదండ రామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. ఉదయం వటపత్ర సాయి అలంకారంలో సాయంత్రం సింహవాహనం చేయి భక్తులను కటాక్షించిన స్వామివారు. సిటీ కేబుల్స్ ఏపీసీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.